మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్ తేజ్. ఇప్పటి వరకు కేవలం 14 సినిమాలు మాత్రమే చేసిన చరణ్ మెగా పవర్ స్టార్ గా మారి తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన చరణ్ ప్రస్తుతం మెగా హీరోలందరికన్నా ఎక్కువ మార్కెట్ ని సంపాదించుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన చెర్రీ ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతం చేశాడు. చరణ్ గెటప్ కి, యాక్షన్ ఎపిసోడ్స్ కి, పర్ఫార్మెన్స్ కి తెలుగు సినీ అభిమానులే కాదు నార్త్ వాళ్లు కూడా బ్రహ్మరథం పట్టారు. రామ్ చరణ్ ని శ్రీరాముడిగా భావించి కోట్లు కురిపించారు. చరణ్ కెరియర్ ని ఆర్ఆర్ఆర్ సినిమాకి ముందు, ఆర్ఆర్ఆర్ సినిమాకి తర్వాత అని డివైడ్ చేసే రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు చరణ్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్న చరణ్ త్వరలో శివుడిగా కనిపించబోతున్నాడట. మెగా పవర్ స్టార్ ని మహాదేవుడిగా మారుస్తూ రుద్ర రూపంలో చూపించనున్నాడట డైరెక్టర్ ఓం రావత్. అతను డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ప్రభాస్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో చరణ్ కాసేపు శివుడిగా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ చరణ్ లు సెపరేట్ సెపరేట్ గా సినిమాలు చేస్తేని బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అలాంటిది ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరిగా నటిస్తేనే రాముడన్నారు, ఇక శివుడిగా నటిస్తే సైలెంట్ గా ఉంటారా? నో వే. ఈ న్యూస్ నిజమై చరణ్ ఆదిపురుష్ సినిమాలో శివుడిగా కనిపిస్తే నాతులో చరణ్ కి గుడి కట్టినా కట్టేస్తారు.